ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకరి దగ్గర లాంతరు ఉంది, ఇంకో అతని దగ్గర ఏమీ లేదు. కానీ ఇద్దరు కలిసి పక్కపక్కనే నడవడం వలన లాంతరు చేతిలో ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో, అది లేని వ్యక్తి కూడా అంతే సునాయాసంగా సాగుతూ ఉన్నాడు. కారణం, దీపం ఉన్న వ్యక్తితో దీపం లేని వ్యక్తి నడవడమే. ఆ ఇద్దరు చాలా దూరం నడిచాక నాలుగు రోడ్ల కోడలికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరి దారులు వేరయ్యాయి. లాంతరున్న వ్యక్తి ఎడమవైపు వెళ్తే లాంతరు లేని వ్యక్తి కుడివైపుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇంకేముంది, లాంతరున్న వ్యక్తి తన దారిన తాను ఎడమవైపుకు వెళ్ళిపోయాడు. ఇక కాంతి కూడా తనకు బాట చూపుతూ అతనితోనే వెళ్ళిపోయింది. లాంతరు లేని వ్యక్తి కుడివైపుకు తిరిగి 10 అడుగులు వేశాడో లేదో, అతని కాళ్ళు ముందుకు సాగలేదు. కారణం, చీకటి. అతనికి ఏడుపొచ్చేసింది. అప్పుడు లాంతరున్న వ్యక్తిని తలుచుకున్నాడు. అతనితో దగ్గరగా నడుస్తున్నంతసేపు నా ప్రయాణం హాయిగా సాగిపోయింది. అతను అలా వెళ్ళిపోయాడో లేదో, నా మార్గం చీకటైపోయింది. నా దగ్గర కూడా కనీసం ఒక దీపమైనా ఉంటే నా ప్రయాణం సాఫీగా సాగేది అని బాధపడ్డాడు. ఇలా మన జీవితంలో ఇతరులు కొంతవరకు మార్గం చూపిస్తారు, తర్వాత మన దారి మనమే వెతుక్కోవాలి. జీవితం చివరి వరకు ఎవరో ఒకరు దారి చూపిస్తారు అని అనుకుంటే అది పొరపాటే. చదువుకునే రోజుల్లో గురువు చేసే పని కూడా అదే. గురువులు తమలో ఉన్న జ్ఞానకాంతితో మనకు కొంతవరకు దారి చూపిస్తారు. ఆ తర్వాత శిష్యులు ఆ గురువులు ఇచ్చిన జ్ఞానంతో తమలో జ్ఞానదీపాన్ని వెలిగించుకున్నప్పుడే జీవిత ప్రయాణం చివరిదాకా చేయగలుగుతారు. నీకు నీవే దీపమని ఆ బుద్ధ భగవానుడు అన్న మాట వెనుక అర్థం అదే.